నెల్లూరు జిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలను ఖండించిన అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ప్రభుత్వానికి పీకేసేంత సత్తా నీకు లేదని తెలుసుకో పీకే నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరందరూ కట్టకట్టుకుని వచ్చిన 2024లో విజయం వైసీపీదే 2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం సినిమాలతో పాటు చంద్రబాబు స్క్రిప్ట్లకు కూడా నటించే నిన్ను జనం నమ్మరు ముందు నువ్వు పోటీ చేసే సీటు గెలిచేందుకు ప్రయత్నించు అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట తిరగడం మానుకోండి ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుంది అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఏమీ పీకలేవు కేవలం అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగులు ఓపెనింగ్ షాట్లు క్లైమాక్స్ డైలాగులు పంచ్ డైలాగులు తప్ప నువ్వు ఏమీ పీకలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏడే అంతు తేల్చుకుంటా అంటున్నాను ఏడ కాకపోతే విజయవాడ నుంచి వైజాగ్ దాకా పొంగి దండాలు పెట్టు నువ్వు ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని దొల్లినా నువ్వు ఏమీ ఈ ప్రభుత్వాన్ని పీకలేవు నువ్వు కాకపోతే ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఎవరు కొమ్ము కాస్తున్నావో గత 10 సంవత్సరాలుగా ఎవరు బాగుండాలని కోరుకుంటున్నావో గత 10 సంవత్సరాలుగా ఎవరు ముఖ్యమంత్రి కావాలి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి తాపత్రయపడుతున్నావో ఆయన నువ్వు ఇంకా కావాలంటే నలుగురిని అనేకసార్లు చెప్పావు మొత్తం కట్టగట్టుకొని రండి 2024లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలతో సహా వీఆర్ ఆల్ వెయిటింగ్ సింగిల్గా వచ్చి మిమ్మల్ని కొట్టి వాళ్ళని కొట్టి మళ్ళీ నా సౌరంగా మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు 2024 ఆల్ కట్టల్స్ కట్టుకొని వచ్చేసేయండి మొత్తం సింగిల్ ప్యాకేజ్లో మొత్తం కట్టకట్టుకొని వస్తే మొత్తానికి బడితి పూర్తి చేసి 2024లో కంప్లీట్ పంపించేసి ఈ రాష్ట్రానికి పట్టిన లోపాయకారిక ఒప్పందమైన ప్రతిపక్షాన్ని తరిమేసే బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఊరికి నేను వస్తే పులిని ఒక్కసారి వచ్చావు ఊడేవు ఈసారి మళ్ళీ కట్టకట్టుకొని రా 30-35 సీట్లు అంటున్నారు 30 సీట్లు ఇస్తారు 35 ఇస్తారు కట్టకట్టుకొని రండి నువ్వు ఇంకా మీ బాసు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నావు ఆయన ఇంకా కావాలంటే ఇంక 2-3 పార్టీలు అందరు కట్టకట్టుకొని వచ్చేస్తే సింగిల్ షాట్ 2024 కొట్టవతలు బారేస్తాం అంతే ఇంకోసారి ఉండదు మీ దరిద్రం ఉండదు నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు హ్యాపీగా పోయి పాప ఆ ప్రొడ్యూసర్లు నీతో సినిమాలు తీసిన వాళ్ళు పాప ఏం రత్నం ఏమైపోతున్నాడో తెలియదు అది 100 కోట్లు అంటున్నారు 200 కోట్లు అంటున్నారు 1.5 సంవత్సరం షూటింగ్ చేయకుండా పక్కన బారేస్తున్నావు అప్పుడప్పుడు పోతావు ఒక షార్ట్ ఇస్తావు వీడియో రిలీజ్ చేసుకుంటావు దాన్ని పాపం నీ పిచ్చ అభిమానులు పాపం ఓ బాబా పోనకం వచ్చినట్టు ఊగిపోతారు దేనికి ఊగటం ఏంది ఉండేది మళ్ళీ 3-4 రోజుల తర్వాత ఇప్పటికి చెక్కేసి ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయిండాలి హైదరాబాద్కి ఇప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవాలా ఆ షూటింగ్ చేసుకుని మళ్ళీ రావాలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ అంటే అక్కడికి వచ్చి యాక్షన్ చేయాలా మళ్ళీ కట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా మళ్ళీ వెళ్ళాలా ఇదే కదా మన యాక్షను మన పార్టు ఎందుకని ఈ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీ సింగిల్ సీట్ ఎట్ట గెలవాలని చూడు ఇంకేం వద్దు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే దేవుడు ఎరుగు ప్రతిపక్ష నాయకుడు అయ్యే దేవుడు ఎరుగు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే చూడు మళ్ళీ వస్తారు ఏ నిన్ను పీకేస్తాం నిన్ను తొడిచేస్తాం నిన్ను నీ అభిమానులు అందరికీ ఓ ఊగేస్తాం పాపం ఫోన్లు ఎత్తుకొని ఈరోజు నీ ట్రోలింగ్లు మొదలు పెడతారు ఏ డూమ్ డామ్ తొక్క తోలి అని ఒరే నాయన మేమందరం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల భగవంతుడి వల్ల నీ వల్ల ప్రజల వల్ల 2వ సారి అయిపోయాం నువ్వు ఇంకా సింగిల్ టైం కాల ఫస్ట్ ఆ సింగిల్ టైం అవ్వు అవి వదిలేసి రాళ్ళేసి మా మంత్రులను కొట్టి మేం చేయించుకుంటామని చెప్తావు ఏమన్నా అంటే మా వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు ఇది అంటావు నువ్వు ఏం మాట్లాడతావో నీకే పొంతంలే మేము ఉంచే టైంకే వచ్చారని అంటారు అవును ఫ్లైట్లు ఎన్నిసార్లు ఉంటాయి ఏదో ఒక టైంలో ఉంటాయి, సాయంకాలం ఫ్లైట్లు ఉంటాయి, ప్రోగ్రామ్ చూసుకుంటారు, సాయంకాలం ఫ్లైట్కి పోతారు మంత్రులైనా ఎవరైనా. మళ్ళీ చెప్తా ఉన్నాం, అయ్యా పీకే నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. నువ్వు ఏదన్నా పీక్కోవాలంటే ఏదైతే సంతనే ఏదో ఏదో బొచ్చు మీద ఏదో ఈకలు పెరగతారా, ఆ పని తప్ప నువ్వు ఏమీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ కట్టకట్టుకొని వచ్చిపోయి నువ్వు వేస్తే దరిద్రం వన్స్ అండ్ ఫోర్ ఆల్. ఈ దరిద్రాన్ని అంతా ఊరినే మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము కలిస్తే బలం, మేము ఇదైతే బలం అనుకుంటున్నారు. కాబట్టి ఆ బలుపు వాపు మొత్తం తుంచి వదలు బారేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఊరికినే సర్లే నువ్వు ఏడవకపోతే వింత, కానీ నువ్వు ఏడిస్తే వింతే ఉంది. మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఏడిస్తే వింతే ఉంది. నువ్వు చేయాల్సిన పని అదే, నీ స్క్రిప్ట్ అది, నీ యాక్షన్ అది. నెలకు ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా, మమ్మల్ని తిట్టాలా, నీకు ఇచ్చిన డైరెక్షన్ అది, నువ్వు యాక్షన్ అది. కాబట్టి దాంట్లో కొత్త ఏం లేదు. నువ్వు రావటం, మా గురించి మాట్లాడటం, తిట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, నీ పెచ్చభిమానులు పాపం తెలియదు కదా, వయసులో కొత్త కదా, పాపమా ఉడుకు రక్తం ఉంది, తర్వాత కదా తెలుసద్దా ఒరే ఇది ఎత్తిపోయిన సంస్థానం, అనవసరంగా డబ్బులు బొక్క, టైము బొక్క, అన్నీ బొక్క అనేది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి కూడా. ఊరికి పాపం ఏడ నుంచి వైజాగ్కి, వైజాగ్ నుంచి ఏడకి, వాళ్ళకి బైకులు ఖర్చు, పెట్రోల్ కూడా ఖర్చు రా నాయన మీరు వెనక తిరిగారంటే చెప్తున్నా, పెట్రోల్ కూడా బొక్క. ఇది తప్ప మీ ఓడి గెలవడు, మీ ఓడి ఫస్ట్ మీ ఓడి సీటు గెలవడరా నాయన, మీ అమ్మాయిని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నాయన. పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ ఈరోజు మీరంతా కుర్ర రక్తం పాపము ఆవేశంలో ఊగిపోతుంటారు. ఏమి ఒరగదురా, ఏమి చేయదు. మీరు చెమట చుక్క చిందిచ్చినా కూడా పవన్ కళ్యాణ్కి ఆ చెమట చుక్క కూడా వేస్ట్. కనీసం మీరు వర్కౌట్ పోయి జిమ్కి చేసినా కూడా ఒంటికైనా ఆరోగ్యం తప్ప, పని చేస్తే 4 రూపాయలైనా వస్తాయి తప్ప, ఆయన కోసం చెమట చుక్క కూడా వేస్టే, బూడిదలో పోసినట్టే. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి ఏమీ కాడరా ఆయన. కనీసం ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీ అడుగుతూ పెడతాడు, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. మీరు మీ ఫోకస్ అంతా ఒకటే ఫోకస్, ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాలా అన్నదాని మీద ఫోకస్ చేసి బాగా కృషి చేయండి, బాగా కష్టపడండి. కనీసం ఎమ్మెల్యే అయినా అవుతారు, లేకపోతే అది కూడా కాడరా నాయన మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తాను.